టిబిన్లు కాలవాపనతో బాధపడుతున్నారా? శరీర వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. అతిథి గృహాల్లో బస చేసిన భక్తుల పట్ల అక్కడి సిబ్బంది ప్రవర్తించిన తీరు దేవస్థాన ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. దేవస్థాన కమిటీ సైతం తల దించుకునే పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగింది? ముక్కంటి దేవాలయ అతిథి గృహంలో ఫ్రెష్ అప్ కావడానికి వచ్చిన భక్తుల పట్ల అక్కడి ప్రైవేట్ సిబ్బంది ఒకరు అసభ్యంగా ప్రవర్తించాడు. బాత్రూంలో అమ్మాయి స్నానం చేస్తుండగా సెల్ ఫోన్తో షూట్ చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అక్కడి సెక్యూరిటీ పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ స్టేట్ దేవరకొండకు చెందిన భక్తులు కుటుంబ సమేతంగా దైవ దర్శనం కోసం శ్రీకాళహస్తికి వచ్చారు. తమ మొక్కు చెల్లించుకోవడానికి వెళ్లే ముందు ఆలయానికి అనుబంధంగా ఉన్న అతిథి గృహంలో బస చేశారు. మనోరమ ఏజెన్సీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు రూప్ కుమార్ వారికి 1వ నెంబర్ రూమ్ తీసుకోమని సూచించాడు. రూమ్లో రెడీ అవుతున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఓ యువతి స్నానం చేస్తుండగా బాత్రూమ్ కిటికీ పక్కన బయటవైపు నుంచి ఎవరో ఉన్నట్లు ఆమెకు అనుమానం వచ్చింది. వెంటనే తన తల్లిదండ్రులకు చెప్పింది. బయటికొచ్చి చూడగా ఓ వ్యక్తి అక్కడ తిరుగుతూ కనిపించాడు. దాంతో అతనికి దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ యువకుడు తనకేమీ తెలియదని చెప్పగా పోలీసులు అక్కడ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. బాత్రూమ్ కిటికీ పక్కన ఉన్న వ్యక్తిని రూప్ కుమార్గా గుర్తించారు పోలీసులు. అయితే అతను వీడియో తీశాడా లేదా అనే విషయం ఇంకా తేలలేదు. రూప్ కుమార్కు 4 తగిలించి అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని ఆలయ చైర్మన్కు పోలీసులు సూచించారు. చిల్లర వెదవలకు అది దేవాలయమా మరో చోట అనే తేడా లేదు. అమ్మాయిల వీడియోలు తీసి పైశాచికానందం పొందడం, బ్లాక్మెయిల్ చేయడమే వారికి కావాలి. పవిత్రమైన దేవస్థాన పరిధిలో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ఇంకా తాము ఎవరికి మొరపెట్టుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఇలాంటి వారిని అస్సలు క్షమించకూడదు అంటున్నారు.